ఇప్పుడు చందు గారు జనరల్గా మనకంటే ఇప్పుడు మనం కన్వర్సేషన్ చేస్తున్నా కాబట్టి నాకు విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలుసు. ఆఫ్ కోర్స్ మీరు ఆ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి మీకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. బట్ ఇంకొంచెం మన ఆడియన్స్కి ఒకసారి క్లియర్గా డీటెయిల్గా అందరికీ అర్థం అవ్వడానికి సరే విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, దాంట్లో మనం చేసే వర్క్స్ ఏముంటాయి అన్నది, ఏదైనా సీన్ అలాంటిది ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇప్పుడు మనం రీసెంట్గా మనం మాట్లాడుకుంటున్న రంగమార్తాండ కావచ్చు, అలా ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తారు. విజువల్ ఎఫెక్ట్స్లోకి డిఫరెంట్ వింగ్స్ అన్నీ యాడ్ అవుతాయండి. దీనిలో గ్రీన్ మ్యాట్ షార్ట్స్, రోప్ రిమూవల్స్, టైటిల్స్, ఫేస్ టచ్అప్లు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి సెట్ ఎక్స్టెన్షన్స్, ఇప్పుడు బాహుబలి ఉందనుకోండి, హాఫ్ సెట్ హాఫ్ గ్రీన్ మ్యాట్ ఉంటుంది మీరు చూసుకుంటే, అదంతా సెట్ ఎక్స్టెన్షన్స్ అంతా విఎఫ్ఎక్స్లోనే జరుగుతుంది. అలాగే ట్రావెలింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి, ఆటోలో ట్రావెల్ చేసిన, బస్సులో ట్రావెల్ చేసిన, కార్లో ట్రావెల్ చేసిన, అవన్నీ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి ట్రాఫిక్లో షూట్ చేయడం వీలు కాని పని కాబట్టి అదంతా విఎఫ్ఎక్స్లోనే జరుగుతుంది. అలాగే రోప్ రిమూవల్స్, ఫైట్ సీన్స్లో కనిపించకుండా, అలాగే టైటిల్స్ అవన్నీ అవి ఇవన్నీ కూడా ఇన్నర్ చాలా, ఇవన్నీ చాలా వింగ్స్ టోటల్గా, ఇదంతా విజువల్ ఎఫెక్ట్స్ కిందకే వస్తుంది అన్నమాట. ఓకే, ఈ అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా విఎఫ్ఎక్స్ అంటే చాలామందికి అర్థమైపోతుంది. ఇంకా మనం చెప్పే స్థాయిలో ఆడియన్స్ మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ అంటే చాలామందికి అర్థం అవ్వచ్చు, బట్ అయినా కంప్లీట్గా ఐడియా అన్నది అందరికీ ఉండదు కాబట్టి ఇంటర్వ్యూ ద్వారా కొంచెం అందరికీ కంప్లీట్ ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో. మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా ఈ ప్రశ్న దృష్టి తెలియచ్చేమో. థ్యాంక్ యూ. సో ఈ ఫేస్ టచ్అప్స్ అంటే అందరు ఆర్టిస్టులకి, అందరికీ కాదండి కొంతమందికి మాత్రం. అంటే ఇప్పుడు మీరు ఫ్యాన్ సినిమా తీసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ యంగ్ ఏజ్లో ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అలాంటి పరిస్థితులు అప్పుడు అలాంటివి ఉన్నప్పుడు, కొన్ని కొన్ని మేకప్ లోపాలు కూడా కొన్ని ఉన్నప్పుడు అలాంటప్పుడు మనకి ఫేస్ టచ్అప్స్కి యూజ్ అవుతుంది. ఓకే, అంతేకాని మనకి ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ లాగా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటే గ్రాఫిక్స్ లో తీసేస్తారు అనుకున్నాను. ఇన్ డీటెయిల్ చెప్పకూడదు అంటారు ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇప్పుడు ఎప్పుడైనా సినిమా అనేది, నేను కొన్ని సామెతలు విన్నానండి, సినిమా అనేది గుప్పెట్లో ఉండాలంటే తీసేసామనుకోండి అందరికి తెలిసిపోతుంది అనమాట. దీంట్లో పెట్టుకునే ఉంచాలి, చిన్నగా దీంట్లో కనిపిస్తుంటే చాలు. ఓకే, అదే అంటున్నాను ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు, వృత్తి ధర్మం అదే. ఓకే, అండ్ అలానే మనం ఎక్కువగా ఈ విఎఫ్ఎక్స్ కి సంబంధించి ఇంకా వినే మాటలు ఏంటంటే, సో పలానా మూవీకి గ్రాఫిక్స్ కి 50 కోట్లు ఖర్చు పెట్టారు, 60 కోట్లు ఖర్చు పెట్టారు, ఇలా గ్రాఫిక్స్ పరంగా మాట్లాడుకుంటే మిగతా అంతా ఒక ఎత్తు, గ్రాఫిక్స్ పరంగా ఇంకొక సెపరేట్ బడ్జెట్, చాలా హై బడ్జెట్స్ ఉంటూ ఉంటాయి. అవును, నిజంగానే ఒక్కొక్క మూవీ గ్రాఫిక్స్ పరంగా అంతంత ఖర్చు అవుతుంది అవుతాయండి. అంటే ఆ సినిమా కథను బట్టి అవుతాయి. ఇప్పుడు పల్లెటూరు నేపథ్యంలో తీయాలనుకుంటే ఒక టైప్ ఆఫ్, రాణులు రాజులు ఈ టైప్ ఆఫ్ కథలు తీయాలనుకుంటే ఒకటి, సూపర్ హీరోస్ కథలు తీయాలనుకుంటే ఆ టైప్ ఆఫ్, అవన్నీ గ్రాఫిక్ అంటే మెయిన్. ఇది వచ్చేది ఎవ్రీ ఫ్రేమ్ చేయాల్సిందే కదండి, ఎవ్రీ ఫ్రేమ్ ఎంతోమంది టీం కష్టపడి వర్క్ చేస్తేనే బయటకు వచ్చేది అనమాట, అది సంవత్సరాలు కూర్చుని. ఇప్పుడు మన సినిమా ఆడియన్స్ చూసి బాగుందా బాగాలేదా అనేది ఒక నిమిషంలో డిసైడ్ చేసేస్తాడు అంతే, బట్ దాని వెనకాల ఎన్నో 3 ఇయర్స్ 4 ఇయర్స్, గ్రాఫిక్ సినిమాలకు అన్నింటికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ పట్టింది ప్రతి సినిమా చూసుకుంటే. అలా అంత కష్టపడి చేసే పని ప్లస్ చాలా కాస్ట్లీయెస్ట్ వర్క్ అనమాట ఇది, కాబట్టి దానికి కంపల్సరీ ఆ కథను బట్టి అవసరమైతే దాన్ని బట్టి పెడతారు కాబట్టి నిజంగా అవుతాయండి. అండ్ అలానే గ్రాఫిక్స్ వల్ల డిలే అయ్యింది అన్న కారణం కూడా అయ్యి ఉండొచ్చేమో. అంటే ఎందుకంటే గ్రాఫిక్స్ సినిమా అంటే ఎట్లా ఉంటుంది అంటే, మనం ఎంత చేసినా ఇంకేదో చేయాలనిపిస్తుంది, ఇంకేదో తీసుకుంటానే ఉంటుంది ఆ కథ. ఏ సపోజ్ ఇప్పుడు ఇంకేదో ఒకటి ఒక ఎలిమెంట్ యాడ్ చేసాము, ఒక సెట్ ఎక్స్టెన్షన్ చేసాం మనం, ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే డైలీ మేము ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఓకే మాకు బాగానే ఉంది ఇచ్చేయమన్నా సరే, మనలో ఒకడు ఉంటాడు కదండి వాడికి కొంచెం ఇంకా చేస్తే బాగుంటుందేమో అని అనిపించి ఇంకా లాస్ట్ వరకు దాన్ని తోముతూ ఉంటాం అనమాట. అట్లా అందుకనే లేట్ అవుతుంది ఒక్కొక్కసారి
అది ఇన్ టైంలో అయిపోయే సినిమాలు కూడా ఉంటాయి. అది ఫుల్ ఫ్లెజ్డ్ గ్రాఫిక్స్ ఉన్న ఇన్ టైంలో అయిపోయే సినిమాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ కథకి ఎంతవరకు సరిపోతుంది, ఈ కథకి ఎంతవరకు చాలు అని ఒకటి మీటర్ అంటే చూసారా, అప్పుడు ఈజీ తొందరగా అయిపోతాయి అది. ఓకే, సో జనరల్గా నార్మల్గా పట్టే టైం ఎంత అండి ఒక మూవీకి, అంటే కంప్లీట్ గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ కాకుండా నార్మల్ మూవీ, ఇప్పుడు మన రంగమార్తాండని అనుకుందాం. సో అలాగా మనకు అక్కడక్కడ అవసరమైన దగ్గర గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చేయడానికి అలాగా నార్మల్గా పట్టే టైం ఎంత అనేది మనం చెప్పలేమండి. ఒకటే అదే షాట్ మనం ఈ సినిమాకి 10 రోజులు చేయొచ్చు, వేరే సినిమాకి 20 రోజులు కూడా చేయొచ్చు. ఆ టైం అనేది అసలు మనం కన్సిడర్ చేయలేం. అసలు మీరు ఎంత కాదనుకున్నా 1 మంత్ కంపల్సరీ పడుతుందండి. 1 మంత్ నుంచి పైన ఇంకా దాంట్లో ఎంతవరకు పెరిగితే అంత, అది డెఫినెట్గా మనం అసలు టైం దాన్ని క్యాల్కులేట్ చేయలేం. ఓకే, అంతే. అంటే మీరు చాలా ఎక్కువ రోజులు ఎక్కువ సేపు చేసిన సీన్ ఏంటండి ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన మూవీస్ పరంగా చాలా ఎక్కువ టైం కేటాయించిన సీన్? చాలా ఎక్కువ టైం అంటే ఈ రంగమార్తాండ టైటిల్స్ అప్పుడే చాలా ఎక్కువ టైం పట్టింది. నా ఫొటోస్ గ్యాదర్ చేయడం, అన్ని ఎలిమెంట్స్ చూపించాలి మనం, అందరిని చూపించాలి, వాళ్ళందరినీ కలెక్ట్ చేయాలి ఫొటోస్, అవన్నీ చేయడం. అట్లా ఇంకా కొన్ని సినిమాలు కొన్నాయిలేండి, అంటే బాగా ఎక్కువ కష్టపడిపోయామని మనం అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే కష్టంలో ఇంకొంచెం ఎక్కువ కష్టం పడాల్సి వచ్చింది. సినిమాకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ పడే కష్టం కంటే మనది పెద్ద కష్టమేం కాదండి. వాళ్ళు నిజంగా వాళ్ళు లైఫ్లు పణంగా పెట్టి సినిమా హిట్ అవుద్దో ఫట్ అవుద్దో తెలీదు. నేను యాజ్ ఎ టెక్నీషియన్గా సినిమా ఏమైనా నాకు ఇంకో సినిమా వస్తుంది, నేను హిట్ అయితే హ్యాపీ, ఓ 2 రోజులు హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కాదు కదండి, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ సక్సెస్ ఉండాలి. ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడంటే వాళ్ళ ఆస్తులన్నీ పణంగా పెట్టి సినిమాలు తీసే సినిమాలు చాలా ఉంటాయి. డైరెక్టర్ అతని యొక్క విజన్, అతని యొక్క లైఫ్, అతని క్రియేటివిటీ అంతా దాని మీద ఎఫర్ట్ చేసి ఎంతమందితో వర్క్ చేయించి ఒక క్యాప్టెన్షిప్ తను డీల్ చేసి చివరికి అది ఏదైనా అయిందంటే లైఫ్ ఏమవుతుందో మనం చాలామందిని చూసాం. వాళ్ళందరూ పడే కష్టం కంటే నేను పడే చాలా చిన్నదే. ఓకే, అంత కష్టపడే అంత ఏముండదు, అంటే మనకి ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి అది ఎంత కష్టమైనా స్వీకరిస్తాం మనం. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.